ఈ ధర్మకర్తలందరూ కూడా కన్నీలు గార్చారు. అయ్యయ్యో, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి, స్వర్ణాభరణాలు, రజతాభరణాలు, నవరత్నాభరణాలు అన్నీ ఉన్నాయి, అమ్మవారికి పట్టు చీరలు కడుతున్నాము, అమ్మవారి దగ్గరికి భక్తులు విశేషంగా వస్తున్నారని అనుకున్నాం, కానీ అమ్మవారికి ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు స్వామి అని చెప్పి సాష్టాంగం పడ్డారు. చూడన్న, దేవాలయాలు నిర్మాణాలు చేస్తే సరిపోదు, ఆభరణాలు తయారు చేయించేస్తే సరిపోదు, పరివారాన్ని ఏర్పాటు చేసేస్తే సరిపోదు, ఆ ప్రాంగణంలో ఏం జరుగుతోంది, ఏ విధంగా జరుగుతోంది, ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం అంతా కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు, మీ వంశం, మీ వైభవం నాశనం అవ్వడం ప్రారంభమైంది. కారణమేమిటో తెలుసా? అమ్మవారిని పట్టించుకోకపోవడమే. దేవాలయాలు నిర్మాణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ నిర్మాణం చేసినటువంటి దేవాలయాలను పవిత్రంగా సంరక్షించకపోతే అంత పాపం వస్తుంది. అందుచేత అమ్మవారికి ఏమి జరుగుతున్నాయి, అమ్మవారికి ఏమేమి అవసరము అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బహు జాగ్రత్తగా సేవా కార్యక్రమాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే పునః మీరు పూర్వ వైభవాన్ని పొందడం కాదు, అంతకంటే విశేషమైన వైభవాన్ని సాధిస్తారు. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి అమ్మవారికి సక్రమమైనటువంటి రీతిలో సేవా కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దినదిన ప్రవర్ధమానమై వృద్ధి చెందుతారు. అందుచేత ఇటువంటి అన్యాయాలు జరగకుండా బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మరుసటి రోజు నుండి బహు జాగ్రత్తగా ఈ ధర్మకర్తలు అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు నడిపిస్తూ వచ్చారు. వీళ్ళకున్నటువంటి కోర్టు వివాదాలన్నీ కూడా పోయాయి, సమస్యలన్నీ తీరిపోయాయి, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు సదుపాయాలన్నీ కూడా సమకూరాయి. అమ్మవారి యొక్క అనుగ్రహ వృష్టికి వారు ఆశ్చర్యపోయారు. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా మనం సేవించుకుంటూ ఉంటే అఖండమైన వైభవాన్ని ప్రసాదిస్తుంది. ఇక మనం వాసవి పురాణంలోకి వద్దాం. భాస్కరాచార్యుల వారిని ప్రశ్నిస్తోంది వాసవి మాత. గురువర్య, బ్రహ్మదేవుడు గాయత్రిని శపించాడన్నారు, వశిష్ఠ మహర్షి గాయత్రి అమ్మవారిని శపించాడన్నారు, అయితే గాయత్రి మహామంత్ర సృష్టికర్త అయినటువంటి విశ్వామిత్రుడు ఎందుకని గాయత్రి అమ్మవారిని శపించడం జరిగింది గురువర్యా అని ప్రశ్నించింది అమ్మవారు. అమ్మా, చాలా మంచి ప్రశ్న వేశావు. సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్ర మహర్షి గాయత్రిని సృష్టించాడు. గాయత్రి మహామంత్రానికి ఋషి అయ్యాడు. అయితే గాయత్రి మంత్రాన్ని సృష్టించినప్పటికీ గాయత్రి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని విశ్వానికి ప్రసాదించినప్పటికీ తాను గాయత్రి మహామంత్రాన్ని ఉపాసన చేసేటువంటి సందర్భంలో అనేకమైన పరీక్షలు విశ్వామిత్రుని కూడా పెట్టింది గాయత్రి.
ఇక దాంతో ఉగ్రుడయ్యాడు విశ్వామిత్రుడు. మహామంత్రాన్ని సృష్టించినటువంటి మహామంత్ర ద్రష్టైనటువంటి నన్ని పరీక్షిస్తున్నావా? గాయత్రి మహామంత్రం నిష్ఫలమవుగాక అని శాపం పెట్టేశాడు విశ్వామిత్రుడు కూడా. గాయత్రి అమ్మవారు వెనుమటనే ప్రత్యక్షమైంది. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మహామంత్రానికి సృష్టికర్తవు నీవే, అయినప్పటికీ కూడా మహామంత్రానుష్ఠానంతో అఖండమైనటువంటి స్థితి నీకు లభిస్తుంది. అఖండమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటి సందర్భంలో అనేక విధాలుగా పరీక్షిస్తేనే కానీ ఆ యొక్క స్థితిని ప్రసాదించడం అనేటువంటిది జరగదు. నీవు గాయత్రి మహామంత్రాన్ని సృష్టించినటువంటి వాడివైతే అయి ఉండొచ్చుగాక, గాయత్రి మహామంత్ర ద్రష్ట అయితే అయి ఉండొచ్చుగాక, కానీ గాయత్రి మహామంత్ర జపానుష్ఠానంతో అఖండమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. అటువంటి మహాశక్తిని ప్రసాదించేటువంటి ముందు నేను అన్ని విధాలుగాను కూడా పరీక్షించాల్సిందే. పరీక్షించిన తర్వాత మాత్రమే మరి ఫలితాలను ప్రసాదించాలి, ఇదే ధర్మం అని చెప్పేసని అమ్మవారు చెప్పడంతో విశ్వామిత్ర మహర్షి ఈ యొక్క గాయత్రి మహామంత్రానికి ఉపసంహార మంత్రాన్ని సృష్టించి లోకానికి ప్రసాదించాడు. అయితే బ్రహ్మ చేత, వశిష్ఠుడి చేత, విశ్వామిత్రుడి చేత కూడా ఈ యొక్క మహామంత్రాన్ని ఉపాసింపజేసి పరీక్షలు పెట్టి ఎందుకు శపించేలా చేసింది, ఎందుకని శాపోద్ధార మంత్రాలను కూడా ప్రసాదించమని చెప్పేసని ఆదేశించింది అని ప్రశ్నించింది వాసవిమాత తల్లి. మహామంత్రాలు అఖండమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అయితే ఈ యొక్క మహామంత్రాన్ని ఉపాసించి సత్ఫలితాలను పొందేటువంటి వారున్నారు, సద్వినియోగం చేసుకునేటువంటి వారున్నారు, లోక కళ్యాణానికి వినియోగించేటువంటి వారు ఉన్నారు. వారందరితోనూ ప్రమాదం లేదు, కానీ